టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే అనే విషయం అందరికీ తెలిసిందే ఒక కెప్టెన్గా బ్యాటర్గా వికెట్ కీపర్గా లెక్కలేనన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు మహి కెప్టెన్ గా టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్గా కూడా నిలిచాడు ఇక ఐపీఎల్లో అయితే ధోని తనదైన ముద్ర వేశాడు తన సుదీర్ఘ ఐపీఎల్ ప్రయాణంలో ఎందరో స్టార్ ఆటగాళ్లతో కలిసి ఆడాడు ఈ క్రమంలో ధోని గొప్పతనాన్ని తెలియజేస్తూ ఒక పోస్ట్ ను అభిమానులు ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ చేస్తున్నారు ఐపీఎల్ లో మహేంద్ర సింగ్ ధోని మొదటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే అంతేకాకుండా ఇప్పటి వరకు ముగిసిన అన్ని సీజన్లలో కూడా ఆ జట్టుకు ధోనీనే కెప్టెన్ గా వ్యవహరించాడు ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభ సీజన్లలో ధోని తన సీనియర్ ఆటగాళ్లతో కలిసి కెప్టెన్సీ చేశాడు మధ్యలో తన టీమ్మేట్స్ తో కలిసి కెప్టెన్సీ చేశాడు ఆ తర్వాత జూనియర్లతో కలిసి కెప్టెన్సీ చేశాడు ఇక ఇప్పుడేమో తాను వీడ్కోలు పలికే సమయంలో ఇప్పుడే క్రికెట్లోకి అడుగుపెట్టిన ఆటగాళ్లతో సైతం కలిసి కెప్టెన్సీ చేస్తున్నాడు అంటే నాలుగు తరాల ఆటగాళ్లతో కెప్టెన్సీ షేర్ చేసుకున్న ఒకే ఒక్క ఆటగాడిగా మహి రికార్డు సృష్టించాడు దీనికి సంబంధించిన ఒక పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ ఆరంభ సీజన్లలో తనకంటే సీనియర్లైన గంగూలీ సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రవిడ్ లాంటి సీనియర్ ఆటగాళ్లతో కలిసి కెప్టెన్ గా చేశాడు ఆ తర్వాత నాలుగో సీజన్ నుంచి తన టీమ్మేట్స్ అయిన గంభీర్ వీరేంద్ర సెహ్వాగ్ లాంటి ఆటగాళ్ళతో కలిసి కెప్టెన్సీ చేశాడు ప్రస్తుతం నటింట్లో వైరల్ గా మారిన పోస్ట్ లో ధోని స్టార్టింగ్ లో గంగూలీ ఆ తర్వాత గంభీర్ తో కలిసి కెప్టెన్సీ చేసిన ఫోటోలను మనం గమనించవచ్చు గంభీర్ గంగూలీ ఇద్దరు కోల్కతా నైట్ రైడర్స్ కి కెప్టెన్సీ చేసిన సంగతి తెలిసిందే ఇక ఆ తర్వాత ఆరో సీజన్ నుంచి తనకంటే జూనియర్ ఆటగాళ్లైన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్ళతో కలిసి కెప్టెన్సీ చేశాడు ధోని రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్కు విరాట్ కోహ్లీ ఆర్సీబీకి కెప్టెన్గా ఉన్న సంగతి తెలిసిందే ఇక తాజాగా తాను రిటైర్ అయ్యే సమయంలో టీంలోకి వచ్చిన రిషబ్ పంత్ శ్రేయా సయ్యర్ వంటి ఆటగాళ్లతో కూడా కలిసి ధోని కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు ప్రస్తుతం పంత్ ఢిల్లీ కెప్టెన్ కెప్టెన్గా ఉన్నాడు గతంలో ఢిల్లీకి కెప్టెన్గా ఉన్న శ్రేయా సయ్యర్ ఈసారి కోల్కతా నైట్ కెప్టెన్ కెప్టెన్గా ఉన్నాడు ఇలా నాలుగు తరాల ఆటగాళ్లతో కలిసి కెప్టెన్సీ చేసిన నలభై ఏళ్ల వయసులోనూ ధోని నాయకత్వంలోని పదును ఏమాత్రం తగ్గలేదని అభిమానులు ప్రశంసిస్తున్నారు ధోని గురించి తెలియజేస్తూ అభిమానులు ధోని పద్నాలుగేళ్ల ఐపీఎల్ కెరీర్ని ఉద్దేశించి ఈ పోస్టును వైరల్గా మార్చారు ఇందులో చాలా విషయాలున్నాయి కానీ కొన్ని విషయాలు ఎప్పటికీ మారవని రాసుకొచ్చారు పద్నాలుగు సంవత్సరాల క్రితం మొదటి ఎల్లో రంగు దుస్తులతో ధోని ఐపీఎల్ కెరీర్ చాలా వేగంతో ప్రారంభమైందని అది ఇంకా డెవలప్ అవుతూనే ఉందని తెలిపారు ట్విట్టర్లో యూజర్స్ ఒక వ్యక్తి దీన్ని ప్రారంభించాడని అతను సిఎస్కేలో ప్రతిసారి ఉత్సాహాన్ని పెంచుతున్నాడని ధోనిని ఉద్దేశించి అభిమానులు ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు